1947 సంవత్సరములప్పుడు మత ప్రాతిపదికన విభజన జరుగుతున్నప్పుడు పెద్దలు మన గాంధీజీ తర్వాత అక్కడ ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గాని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సవరణను చేసినప్పుడు అక్కడ వాళ్ళు కొన్ని కారణాల వల్ల ముస్లిం నేతలకు పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సింది అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడము జరిగింది. పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు హిందూ దేశానికి రావాలే మత ప్రాతిపదికన అని చెప్పిన తర్వాత కొంతమంది ఎవరైతే ముస్లిం వ్యక్తులు ఉన్నారో వారు మన భారతదేశంను వదిలి వెళ్ళినప్పుడు వారికి ఉన్నటువంటి ఆస్తులను కూడా ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోవడము జరిగింది. ఆ టైం లోపల మన హిందూ అంటే హిందువులకు ఇచ్చినటువంటి భారతదేశాన్ని అప్పుడున్నటువంటి పెద్దలు పాకిస్తాన్ హిందూస్థాన్ అనే పేరు పెట్టి హిందూస్థాన్ లో హిందువులు ఉండాలి, పాకిస్తాన్ లో ముస్లింస్ ఉండాలి అనే ఆలోచనతోటి చేయడం అనేది జరిగింది. ఒకటి బిల్లు ప్రకారంగా అప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా చేయడం అనేది జరిగింది అప్పటి పరిస్థితుల ప్రభావంతో. ఆ టైం లోపల ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆస్తులను ఇక్కడ వదిలిపెట్టడము జరిగింది. ఆ వదిలిపెట్టినటువంటి ఆస్తులు ఏవైతున్నాయో భూములు కానివ్వండి ఆస్తులు కానివ్వండి వాళ్ళు ఆ టైంలో ఒక వక్ఫ్ బోర్డు అనేది ఒకటి స్థాపించడము జరిగింది. ఈ వక్ఫ్ బోర్డ్ అంటే వక్ఫ్. ఈ యొక్క వక్ఫ్ బోర్డు లోపల ఏదైతే వారికి సంబంధించిన ఆస్తులను చట్టము చేయడం అనేది అప్పట్లో జరిగింది. దాని విషయమై ఇప్పుడు ఆ చట్ట పరిధిని దాటి వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి వారు అరాచకాలకు ఇప్పుడు ప్రస్తుత టైం లోపల చేయడం అనేది జరుగుతుంది. దీనికి అనుగుణంగానే మొన్న బీజేపీ ప్రభుత్వము వచ్చిన తర్వాత దాంట్లో కేంద్ర ప్రభుత్వము వక్ఫ్ సవరణ చేయడానికి లోక్సభ లోపల ఒక ప్రతిపాదన చేయడము ఒక బిల్లును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే అందులోపల ఆ బిల్లు అనేది ఏంటి అని అంటే కొన్ని అప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే విభజన తర్వాత చేసినటువంటి బిల్లు లోపల ప్రవేశపెట్టినటువంటి బిల్లులను తదనంతరము వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రకరకాలైనటువంటి ప్రతి వాళ్ళకు నచ్చినట్టుగా అందులో సవరణలు చేసుకుంటూ మొత్తం టోటల్ గా ముస్లింస్ కు అధికారాలను ఎక్కువ కట్టుపెట్టడము జరిగింది ఆ యొక్క బిల్లు లోపల. దానికి అనుగుణంగా కొత్త సవరణ చేయాలి, అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు వేరు అని అన్నప్పుడు లోక్సభ లోపల మన బీజేపీ ప్రభుత్వము ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అధికార మిత్రపక్షాల మధ్య తీవ్ర మాట యుద్ధము జరిగింది. అయితే కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క మొన్న జరిగినటువంటి లోక్సభ సమావేశాల లోపల ఆ యొక్క ఒక సవరణ చేయాలి అని చెప్పేసి బిల్లు ప్రవేశపెట్టిర్రు. అప్పుడు దానిపైన ఎవరైతే దాంట్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కానివ్వండి సమాజ్వాదీ పార్టీ కానివ్వండి తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి వామపక్షాలు అంటే కామ్రేడ్స్ ఎంఐఎంతో సహా ముస్లిం పక్షాల తీవ్రంగా వ్యతిరేకించినాయి. ఈ యొక్క బిల్లును ఎట్టి పరిస్థితి లోపల మేము అమలు కానీయము, ఈ యొక్క బిల్లును మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, ఈ యొక్క బిల్లు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండాలి అని చెప్పేసి వ్యతిరేకించారనమాట. ఈ యొక్క బిల్లును ఈ వ్యతిరేకిస్తున్న సమయం లోపల వ్యతిరేకించిన టైం లోపల ఓకే మీరు వ్యతిరేకిస్తున్నారు కదా ఈ యొక్క పార్లమెంట్ సభ లోపల, అయితే దీనికి ఒక మనము కమిషన్ వేద్దాము పార్లమెంట్ కమిటీని వేద్దాము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పెద్దలు చేయడము జరిగింది. అదే జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిషన్. ఈ కమిషన్ కు పంపించాలే, ఇక్కడ పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను తెలుసుకొని దాన్ని మనము ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారంగా మనము చేయాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి వారు పట్టుబడ్డారు. అందుకు అంగీకరించిన కేంద్రము ఈ వక్ఫ్ చట్టం సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఈ జేపీసీకి ఆ యొక్క దానికి పంపిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బిల్లు అంటే ఏమిటి, అసలు వక్ఫ్ చట్టంలో ఏముంది, ఈ వక్ఫ్ అంటే ఏంది అనే విషయాన్ని మనము చర్చలకు తావి అనేది ఇచ్చింది. ఇది వక్ఫ్ చట్టం అనేది చాలా భయంకరమైనటువంటి చట్టం అని హిందువులు ఆలోచించారు. దీన్ని ఇప్పుడు దేశం మొత్తం కూడా ఈ యొక్క వక్ఫ్ చట్టం మీద చాలా చర్చలు అనేటివి జరుగుతున్నాయి. మనం కూడా ఇప్పుడు ఏంది అంటే వక్ఫ్ అంటే ఏంది, వక్ఫ్ చట్టం అంటే ఏంది అనేది ఒకసారి మనము దీని గురించి తెలుసుకుందాం. అసలు వక్ఫ్ అంటే వక్ఫ్ చట్టము వక్ఫ్ అంటే ఏంది, అసలు వక్ఫ్ అంటే అరబ్బీ భాష లోపల మనకు ఒకాఫ్ అని అంటారు దాన్ని. ఒకాఫ్ అంటే అరబ్బీలో అరబ్బీ భాష అంటే ముస్లిం
మతమైన అరబ్ భాష. అరబ్ లోపల ఇస్లాం ప్రకారం అంటే ఇస్లాం మతం, ఆ మతం సంబంధించిన భాష అది. మనకు సంస్కృతము హిందువులకు ఏ విధంగా అది ఉంటుందో అక్కడ వాళ్లకు అరబ్ అనే భాష లోపల వకాఫ్ అనేది ఉంటుంది. ఆ దాన్ని వకాఫ్ అనే దాన్ని వక్ఫ్ అనే దానిగా దాని రూపాంతరము చెందినటువంటి విషయం. వకాఫ్, వకాఫ్ అంటే ఏంది అంటే ఇస్లాం మత ప్రకారము మతపరమైన అంకితం లేదా ఎండోమెంట్. అయితే ఎప్పుడైతే ఇస్లాం మతంలో ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క ఆస్తులను, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా దేశ విభజన జరిగినప్పుడు ఏదైతే ఇక్కడ వదిలిపెట్టినటువంటి ఆస్తులను ఎవరు మత ప్రాతిపదికన ఇక్కడి నుంచి పాకిస్తాన్కు వెళ్ళిపోయినటువంటి కొంతమందికి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను వాళ్ళ ఎండోమెంట్ అంటే వాళ్ళ దేవుడు అయినటువంటి మత ప్రాతిపదికన అల్లా, అల్లాకు అంకితం చేయాలి. అంటే అల్లాకు వారి యొక్క విలువైన భూములను అంకితం చేయాలి. భూములను అంటే ఈ యొక్క అల్లాకు అంకితం చేయాలి అని అంటే ఆ అల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వక్ఫ్ అంటారు. ఈ వక్ఫ్ అనే దాన్ని మనకు వారి యొక్క ఇస్లాం మతం పరమైనటువంటి దేవుడు, ఆ దేవునికి సంబంధించినటువంటి దే ఈ వక్ఫ్. ఈ వక్ బోర్డ్ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా వకాఫ్, ఇస్లాం ప్రకారం వాళ్లకు అంకితం అంటారన్నమాట. దాని ఎండోమెంట్ అంటే అది ఒక సంస్థలాగా ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళు ఎవరైతే ముస్లిం సంబంధించినటువంటి ఆస్తులను ఈ యొక్క వకాఫ్కు అప్పచెప్పడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క వకాఫ్ లోపల ఎవరైతే వాళ్లకు సంబంధించినటువంటి భూములు కానీ ఆస్తులు కానీ ఈ యొక్క వకాఫ్ చట్టం లోపల వాళ్లకు ఇచ్చుకుంటూ ఒక చట్టం అనేది చేశారనమాట. దేశం మొత్తం మీద అప్పట్లో మన స్వతంత్రము వచ్చినప్పుడు ఒక కొంత 40,000-50,000 ఎకరాలు అనేది ఇక్కడ వదిలిపెట్టిపోయినటువంటి వారిది ఉండే వాళ్ళు వాటికి అప్పుడు ఆ యొక్క సంరక్షణ నిమిత్తం అంటే వాటి యొక్క సంరక్షణ ఇది యొక్క సంరక్షణ చేయాలి అనే విషయమై ఈ వకాఫ్ అనే దానికి కట్టబెట్టడం అనేది జరిగింది. అయితే దాన్ని ఒక చట్టంలాగా దాన్ని చేశారు. ఎలాగా అంటే ఆ యొక్క ఉన్న దేశంలో ఉన్నటువంటి ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించుకుంటూ వాటిని ఆలన పాలన చూసుకుంటూ దాని నుంచి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయాన్ని ట్రస్ట్ రూపం లోపల చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కొరకు, పాఠశాలల నిర్వహణకు, ధార్మిక కార్యక్రమాలు చేయడానికి ఒక అది కూడా 10వ శతాబ్దం లోపల చేయడం జరిగింది. ఆ యొక్క వాళ్ళ మత ఆధారంగా ఉన్నటువంటి దేవునికి ఏదైతే ఉన్నదో వకాఫ్ అనే దాన్ని దానికి ఈ చట్టము 10వ శతాబ్దంలో ఏర్పడినటువంటి చట్ట ప్రకారంగా అందులో వారికి అప్పచెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క చట్టం 10వ శతాబ్దంలో ఏర్పడినటువంటి వక్ఫ్ చట్టం లోపల వాళ్ళు మనకు ఇక్కడ వదిలిపెట్టినటువంటి భూములను వాటి పరిరక్షణకు దానికి అప్పచెప్పడం అనేది జరిగింది. జరిగిన కాలక్రమం లోపల అది 10వ శతాబ్దంలో జరిగినటువంటి ఆ వకాఫ్ చట్టము ఆ చట్ట ప్రకారంగా మదర్సాలు, వైద్య కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు 10వ శతాబ్దం లోపల. అలాగే 11వ నాటికి ప్రతి ఇస్లామీయ నగరం పట్టణాల్లో వైద్య కళాశాలలు ఏర్పడి వైద్య కళాశాల ఖర్చులు, మందుల ఖర్చులు, వైద్యుల జీతాలు వక్ సంస్థ ద్వారా ఇవ్వబడేవి. అంతేకాకుండా మదరసాలు అంటే వాళ్లకు సంబంధించినటువంటి గురుకులాలు అంటే మదర్సాలు ఇది మన మసీదులు నిర్వహణ ఖర్చుల కింద ఇచ్చేవాళ్ళు. దాంట్లో నిర్వహణ వచ్చేసి జీతభత్యాలు వక్ సంస్థలు భరించేవి. ఈ చట్టం లోపల వక్స్ చట్టం అనేది ఇస్లామిక చట్టం ప్రకారం ఇస్లామీ యుగం కాలంలో 7వ శతాబ్దము 9వ శతాబ్దాల మధ్య అభివృద్ధి పరచబడింది. ఈ యొక్క వక్ఫ్ చట్టం అనేది 7వ శతాబ్దము 9వ శతాబ్దము 10వ శతాబ్దం 11వ శతాబ్దాలలో వీటి విషయమై జరిగింది అనమాట. ఇది ఎప్పుడైతే అప్పట్లో ఏదైతే ఈ వక్ఫ్ చట్టం అనేది ఉందో ఆ చట్టాన్ని కూడా బ్రిటిష్ వారు కూడా అదే చట్టాలను అభివృద్ధి చేసుకుంటూ దానికి ఒక చట్ట సవరణ చేసేసి అందులోపల కొన్ని ఆస్తులను పెట్టేసి పరిరక్షణ గురించి ఇవ్వడం అనేది జరిగింది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం చూస్తే కూడా మనకు దేవాలయాలు ఎప్పటి నుంచో కొన్ని 1000 సంవత్సరాల క్రితం అంటే 3వ 4వ శతాబ్దం మనకు ఎవరైతే మానవులు జీవనశైలి సాధించారో అప్పటి నుంచి కూడా మన హిందూ ధర్మం ప్రకారంగా కూడా దేవాలయాలు ఉంటుండే. దేవాలయాల లోపల దేవాలయ భూములు ఉంటుండే. అదే విధంగా కూడా ఇక్కడ కూడా వక్ అనే దానికి కూడా ఒక చట్ట సవరణ చేసిరు. అప్పుడు ఎవరైతే 6, 7, 8, 9, 10 శతాబ్దాల క్రితం అప్పటి నుంచి కూడా ఈ వక్ఫ్ చట్టం లోపల ఉన్నటువంటి దానికి అనుగుణంగానే మనకు వదిలిపెట్టినటువంటి భూములను
అంటే ముస్లిం ఇతరులు వదిలిపెట్టిన భూములను ఆ ట్రస్ట్ లోపల అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము ఇవ్వడం అనేది జరిగింది. దానికి ఒక అప్పట్లో చట్టాలన్నీ చట్టం తీసుకొచ్చారు. అభివృద్ధి పరుచుకుంటూ ఆ యొక్క ట్రస్ట్ను ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది అది. అయితే ఆ వక్ఫ్ చట్టానికి వకీఫ్ అంటే వ్యవస్థాపకుడు, దాంట్లో కొన్ని అధికారాలు అనేది ఇచ్చారు వాళ్లకు. ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి ఒక దాన్ని చట్ట పరిధి లోపల కొంతమందిని ఏర్పాటు చేసేసి ఈ యొక్క భూములను వీళ్ళే సంరక్షించాలి, వీళ్ళ ఆధీనంలోనే ఉంటాయి ఈ యొక్క భూములు అని చెప్పి ఆ రోజు నాడు చేయడం అనేది జరిగినటువంటి చట్టాన్ని కొంచెం పదును పెట్టుకుంటూ మనకు 1947 లోపల విడిపోయినటువంటి బ్రిటిష్ ప్రభుత్వము, వదిలిపోయిన బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఉన్నటువంటి ఆస్తులను ఆ యొక్క వక్ఫ్ బోర్డు లోపల పెట్టి పోవడం అనేది జరిగింది. ఇది వక్ఫ్ బోర్డు అనేది ఏర్పడేటటువంటిది ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం. అయితే ఇందులో ఒక సంస్థలాగా ఏర్పడినటువంటి ఈ సంస్థకు కూడా కొంతమంది అధికారులు అనేది దాంట్లో ఉంటారు. ఏదో ఒక సంస్థ ఏర్పడ్డప్పుడు అందులో ప్రెసిడెంట్ అని, సెక్రటరీ అని ఏ విధంగా అయితే ఉంటారో అందులో కూడా ఒక వకీర్ అంటే స్థాపకుడు ఏరియాని బట్టి బోర్డులను అనేది స్థాపించారు. తర్వాత దీన్ని ఒక విధంగా తీసుకుంటే అందులో ఉన్నటువంటి పరిపాలనా విభాగం అన్నమాట ఇది. దాంట్లో వకీర్ అంటే సంస్థాకుడు, ముత్తావల్లి ట్రస్టీ, ఖాదీ అంటే న్యాయవాది, జడ్జి, లబ్ధిదారులు ఉంటారు. వక్స్ లేదా ట్రస్ట్ యందు ఆస్తి అంకితం చేయబడి ఉంటుంది. ఆ ఆస్తిని దాని ఫలాలను వినియోగించడానికి నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వబడతాయి. వక్స్ భూముల ఆక్రమణ, వక్స్ ఆస్తులు అల్లా పేరిట పూర్వం చక్రవర్తులు, రాజులు, నవాబులు దానమిచ్చిన భూములు పేద ముస్లింల స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనము చెప్పుకున్నాము. అంటే ఎవరైనా సరే అప్పటి నుండి రాజులు, పెద్దలు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను ఆ యొక్క వక్ఫ్ అప్పచెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క వక్ఫ్ చేసినటువంటి అక్కడ కూడా సంస్థలో ఉన్నటువంటి సభ్యులు అనేది కొంతమంది ఉంటారని చెప్పి చెప్తున్నాము. ఈ యొక్క ఈ ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కొరకు ఈ భూములపై వచ్చే ఆదాయం వాడాలి అని చెప్పేసి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి నిబంధన. దాతలు ఇచ్చిన ఈ భూముల్ని అమ్మే అధికారం వక్స్ బోర్డుకు సైతం లేదు. కానీ కొందరు వక్స్ ఆస్తులను అక్రమంగా వ్యాపారానికి కబ్జాలకు సహకరిస్తున్నారు. కోట్లాది రూపాయల వక్స్ బోర్డు భూములు కబ్జాదారుల కొరల్లో చిక్కి అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇప్పుడు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడ్డటువంటి వక్ఫ్ బోర్డు అనేది కాలక్రమం లోపల దాంట్లో కబ్జాదారులు అయిపోయారు, వాళ్ళ స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నటువంటి వాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు కాలక్రమేణా అప్పుడు మంచి ఉద్దేశంతో ఏర్పడేటువంటి వక్ఫ్ బోర్డు అనేది ఎవరైనా సరే స్వచ్ఛందంగా దానము ఇచ్చినటువంటి దానిని మాత్రమే ఆ యొక్క వక్ఫ్ బోర్డులో కలుపుకొని వాటిని సంరక్షణ చేసి అందులో వచ్చేటువంటి ఆదాయాన్ని ఏదైతే ఉంటుందో ఆ ఆదాయం అనేది పేద ప్రజలకు తోడ్పడాలి ఈ యొక్క ఆదాయాన్ని ఒక మంచి ట్రస్టీ ఒక మంచి ఆలోచనతో ఏర్పడ్డటువంటి సంస్థనే ఆ వక్ఫ్ బోర్డు. ఈ కాలక్రమం లోపల ఇది అన్యుల చేతి లోపలికి వెళ్ళిపోయి అన్యాక్రాంతం అవుతున్నాయి. అయితే కంచే చేను మేసిందని సందంగా సంస్థ ఆస్తులకు కాపలా కాయాల్సిన కొందరు మసీదుల అధ్యక్షులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్ముక్కై ఈ యొక్క రియల్ దందాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమం లోపలనే వారు రియల్ ఎస్టేటర్లకు ప్రోత్సాహం చేసి సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నటువంటి సంఘటనలు కోకొల్లలు ఈ మధ్యన జరిగినాయి అన్నమాట. వక్స్ బోర్డులో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఉన్న శ్మశానాలపై సరైన పరివేక్షణ లేక, శవాల్ని ఖననం చేసేందుకు స్థలం లేక, సరైన దారి లేక ప్రార్థన కోసం మసీదులలో పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవి ఎవరైతే ఎంత మంచి ఉద్దేశంతో ఏర్పడేటువంటి ఈ యొక్క వక్ఫ్ బోర్డును స్వప్రయోజనాలకు ఉపయోగించుకొని ముస్లింలో ఉన్నటువంటి వారికే వారి యొక్క ఫలితాలు వారికి అందివ్వకుండా దాంట్లో ఉన్నటువంటి వివిధ ఉపకులాలలో ఉన్నటువంటి ముస్లింలకు కూడా ఈ యొక్క వక్ఫ్ నుంచి సరైన రక్షణ కరువైందని చెప్పేసి ఈ మధ్యన ముస్లింస్లు కూడా చాలా మంది బయటికి రావడము జరిగింది. ఈ వక్ఫ్ బోర్డు వల్ల మాకు ఎలాంటి లాభం లేదు, ఈ వక్ఫ్ బోర్డులను ప్రక్షాళన చేయాలి, అందులో మమ్మలను కూడా కొంతమందిని దాంట్లో సభ్యులుగా చేర్చుకోవాలి, ఉన్నటువంటి సభ్యులు మాత్రమే దాంట్లో వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఆస్తులను అనుభవిస్తున్నారు, మాకు ఎలాంటి
ఎలాంటి లాభము లేదు అని దాంట్లో ఉన్న ముస్లింలలే కొంతమంది ప్రభుత్వానికి విన్నవించుకోవడం అనేది జరిగింది. అయితే దీంట్లో వాళ్ళకున్న సమస్యలన్నీ ఎట్లా జరిగిపోయినాయి అంటే, మాకు ఆస్తులు ఇవ్వకుండా పర్వాలేదు, చనిపోయిన వాళ్ళకు కూడా మా ప్రకారంగా ఏదైతే మా ఆచారం ప్రకారంగా ఖననం చేయాలో ఆ ఖననం చేయడానికి సంబంధించినటువంటి శ్మశానాలు మాకు ఏర్పాటు చేయడం లేదు, ఏర్పాటుకు తోడ్పడటం లేదు అనే ఉద్దేశంతో మసీదులలోనే కొన్ని రోజులు ఉంచేసి శ్మశానాలు మసీదులలోనే శ్మశానాలు ఏర్పాటు చేసి సంఘటనలు అనేది చాలా జరిగినాయి. ఈ సందర్భంగా అక్కడ దుర్వాసనలు వచ్చేసి రోగాలు పడుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క మసీదులు అనే దానికి వస్తే ఈద్గా అనేది ఇనాం భూములను ఆక్రమించి పాస్టు పుస్తకాలు కూడా పొందుతున్నారు. ఎవరు? కబ్జాదారులు. ఈ కబ్జాకు చేసినటువంటి దారులు అంటే ఈద్గా. ఈద్గా అనేది మసీదు, దర్గా. ఇక్కడ వీళ్లకు మూడు రకాలైనటువంటి ఇవి ఉన్నాయి, ఈద్గా వేరు, దర్గా వేరు, మసీద్ వేరు. మసీద్ అనేది అల్లాహ్కు సంబంధించింది. ఈ దర్గా అనేది ఏంటంటే చనిపోయిన వ్యక్తులను పూచేటువంటి శ్మశానం. ఈ శ్మశానం లోపలలో కూడా ఉన్నటువంటి వారు ఇప్పుడు దర్గాలల్లా మా దర్గా అని చెప్పేసి ఆక్రమణ అనేది ఎక్కువ చేసి పాస్ పుస్తకాలు పొంది ఈ విధంగా దేశం లోపల వీటిని సొంత ఆస్తులుగా ప్రకటించుకున్నటువంటి సందర్భాలు చాలా కోకొల్లలు. అయితే మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతుంటే, మొదటిసారి 1954 లోపల ఈ వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వము కొంత మెరుగుపరచడం అనేది జరిగింది. అంటే దానికి కొన్ని అధికారాలు ఇవ్వడం, అంటే ముస్లింస్లకు ముస్లింలలే ప్రాబ్లం చేస్తుంటే వచ్చినటువంటి ప్రభుత్వం స్వతంత్రం అనంతరము కొన్ని మార్పులు చేర్పులు చేయడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత పలుసార్లు ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించింది. ఇందులో భాగంగా 1995 వక్ఫ్ చట్టాన్ని తొలిసారిగా సంస్కరించిన సర్కారు కొన్ని ఇంకా కొన్ని అధికారాలను కట్టుబెట్టింది. ఆ తర్వాత మళ్ళా 2013 కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వము మరోసారి సంస్కరణలు అనేది చేసింది. ఈ సంస్కరణలో భాగంగా అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఎవరైతే మన్మోహన్ సింగ్ ఉన్నారో నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డుకు విశేష అధికారాలు కల్పించారు. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులోనూ కూడా సవాల్ చేయలేని విధంగా ఎవరి ఆస్తినైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించడం అనేది జరిగింది. ఎప్పుడు? యూపీఏ ప్రభుత్వము 2013. అయితే ప్రస్తుతం మన దేశం లోపల 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఈ యొక్క వక్ఫ్ బోర్డు 2013 లోపల చేసినటువంటి చట్టం ప్రకారము ఎవరి ఆస్తినైనా నా ఇది వక్ఫ్ బోర్డుది అని అంటే ఏమీ కూడా ఎవరు చేయలేని పరిస్థితి అనేది ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తీసుకొచ్చినటువంటి సవరణ. ఈ సవరణనే ప్రతి దగ్గర చాలా ప్రాబ్లం గా వచ్చేసింది. అయితే బోర్డు సంప్రదింపుల కోసం ప్రభుత్వం ఒక ముఖ్య కార్య నిర్వహణాధికారిని నియమిస్తుంది. అలాగే వక్ఫ్ చట్టం 1995 సెక్షన్ 24 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి తన విధుల నిర్వహణకు అవసరమైన అధికారాలను మరియు ఇతర ఉద్యోగాలను నియమించడానికి చట్టం ద్వారా బోర్డుకు అధికారాలు అనేది కట్టబెట్టింది. అయితే ఇక్కడ భారతీయ శిక్షా స్మృతి 45(a) ప్రకారము 1860 సెక్షన్ 21 ప్రకారము బోర్డులోని ఉద్యోగులందరూ పబ్లిక్ సర్వెంట్లుగా పరిగణించబడతారు అని అప్పట్లో చెప్పడము జరిగింది. బోర్డులో ఒక సర్వే కమిషన్ ఉంటారు, అతను ఆస్తులను లెక్కలు వేస్తాడు. వీరితో పాటు ముస్లిం ఎమ్మెల్యేలు అంటే లోకల్ ఎమ్మెల్యేలు, ముస్లిం ఎంపీలు, ముస్లిం ఐఏఎస్ అధికారులు, ముస్లిం దాంట్లో టౌన్ ప్లానర్లు, ముస్లిం న్యాయవాదులు, ముస్లిం మేధావులు వీళ్ళందరూ కూడా ఆ యొక్క బోర్డు లోపల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లుగా ఉంటారు. ట్రిబ్యునల్ లో ఎవరెవరు చేరాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయిస్తుంది. అంటే ఈ యొక్క బోర్డు లోపల ఎవరు ఉండాలి, ఏం చేయాలి అనేది ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనం లోపల ఉండి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ ఏదైతే వక్ఫ్ బోర్డుకు అధికారాలు అనేది ఇస్తారన్నమాట. తరచూ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ మంది ముస్లింతో వక్ఫ్ బోర్డులో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డు లోపల ఇప్పుడు జనాభా పెరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు స్వప్రయోజనాల కోసము రాజకీయ పార్టీలు ఈ వక్ఫ్ బోర్డు లోపల వాళ్లకు కొన్ని అధికారాలను ఎక్కువ ఇచ్చేసి ఎక్కువ మందిని అందులోపలికి తీసుకొని వచ్చిరన్నమాట. ఈ వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త బిల్లు ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఈ క్రమంతోనే అసలు వక్ఫ్ చట్టం అంటే ఏమిటి, ఆ చట్టాన్ని ఎప్పుడు తీసుకువచ్చారు, ఆ చట్టానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం
సంస్కరణలు తీసుకొచ్చింది, ఈ సవరణను ఎందుకు ప్రవేశపెడుతుంది, ఈ సవరణలను ముస్లిం సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి, ఈ వక్ఫ్ చట్టానికి తీసుకొస్తున్న సవరణల్లో ఏముంది అనే విషయాలను ఇప్పుడు మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ వక్ఫ్ చట్టంలో ఏముంది అంటే, ఇండియన్ ఆర్మీ ఇండియన్ రైల్వేల తర్వాత మన దేశంలో ఇప్పుడు అతి ఎక్కువ భూములు ఉన్నాయి ఎవరివి అని అంటే ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బోర్డును విస్తృత అధికారాలను గత ప్రభుత్వాలు కట్టబెట్టాయని, ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు 2009 తర్వాత రెట్టింపు అయిన ముసాయిదాన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు అఖారా ట్రస్టులు సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను స్వతంత్ర హోదా వక్ఫ్ బోర్డుకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదిత బిల్లులో వివరించింది. ఎవరికీ లేని ఈ దేశం లోపల ఎవరికీ లేనటువంటి అంటే ఏ సంస్థకు లేనటువంటి అధికారాలను కూడా ఈ వక్ఫ్ చట్టానికి ఈ సవరణలు అనేది తీసుకొచ్చిర్రు అప్పుడున్నటువంటి ప్రభుత్వం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదింపజేసి అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. తాజా సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తులపై కేంద్రం రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చేయడం వల్ల వక్ఫ్ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శక వస్తుందని సర్కారు భావిస్తుంది. సెంట్రల్ స్టేట్ వక్ఫ్ బోర్డులో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో కేంద్రం పేర్కొంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ బిల్లులో ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించడం ద్వారా పలు వివాదాలు అధికార దుర్వినియోగానికి కారణం అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బిల్లు చట్టరూపం దాల్చితే వక్ఫ్ బోర్డు ముందులాగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు. ఈ యొక్క విషయమై జరుగుతున్న క్రమం లోపల ఇదంతా ఈ వక్ఫ్ బోర్డు అనేది ఎందుకు వచ్చింది, ఎందుకు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనే విషయానికి వస్తే, ఇప్పుడు తమిళనాడులోని ఒక ఊరు అది అంటే తమిళనాడు రాష్ట్రంలోని తిరుచెందూరై ఊరు 1500 సంవత్సరాల క్రితం పురాతన దేవాలయంతో సహా పూర్తిగా హిందువుల గ్రామాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారనే షాకింగ్ న్యూస్ తో యావత్ దేశం ఇటీవల మేల్కొనడం అనేది జరిగింది. ఇది 10వ శతాబ్దంలో ఈ భూమిపైకి వచ్చిన ఒక మతం భూమిపై ఆ మతానికి పూర్వం ఉన్న దేవాలయాలపై ఎలా దావా వేయగలదనే విషయం హిందువులను కలవరపరిచింది. అయితే ఎప్పుడైతే తమిళనాడులోని ఆ ఊరు మొత్తం మాదే అని వక్ఫ్ బోర్డు ప్రకటించడము జరిగిన తర్వాత యావత్ ప్రపంచం మొత్తం ఇది మాది అని ఏ విధంగా అంటున్నారు, ఈ యొక్క భూమి 10వ శతాబ్దం కంటే ముందు నుంచే హిందువుల దేవాలయాలు హిందువులకు సంబంధించిన ఆస్తులు అనేటివి ఉన్నాయి. అంతకంటే ముందు ఈ యొక్క ముస్లిమేతరులకు సంబంధించినటువంటి ఆస్తులు కావాలి. అప్పుడు టోటల్గా హిందూ సమాజం ఒక సుప్రీంకోర్టులో కానీ విషయం అనేది హిందువులు ఈ యొక్క విషయం కలవరపరిచింది. వక్ఫ్ చట్టం ఈ దురాగతం కారణమైంది. వక్ఫ్ చట్టంలోని క్రూరమైన అంశాలకు మేము మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాము అనేది ఇక్కడ విషయం. అంటే ఈ చట్టం అనేది ఆధారం చేసుకొని టోటల్గా ఊర్లే మావి అనే ఆలోచనతోటి జరుగుతున్నటువంటి విషయం అనమాట. ఈ చట్టం లోపల ఏదైతే వక్ఫ్ చట్టం లోపల వక్ఫ్ చట్టాన్ని వక్ఫ్ బోర్డు అనే దాన్ని ఉపయోగించి ఏ గ్రామంలోనైనా సరే ఏ వీధిలోనైనా సరే ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించింది అని ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఆ ఆస్తిని మనం అప్పజెప్పాల్సిందే. ఆ చట్టం లోపల అట్లాంటి పదునైనటువంటి విషయాలను మన కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకొని వచ్చింది. ఎవరైనా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి గొడవలు జరిగినా ఏదైనా జరిగినా కూడా ఈ ముస్లిం సంబంధించిన వ్యక్తులు వచ్చేసి మీ యొక్క ఆస్తి వక్ఫ్ బోర్డ్ సంబంధించింది అంటే నువ్వు స్వచ్ఛందంగా అల్లాకు ఈ యొక్క ఆస్తిని సమర్పించాలే, నువ్వు వద్దనుకున్నా సరే ఈ యొక్క ఆస్తి మాదే అని చెప్పేసి చెప్పడము జరుగుతుంది. ఈ చట్టం ఆ చెప్పిన తర్వాత దాన్ని మనం ఏ కోర్టుకు పోయినా సరే ఎక్కడ పోయినా సరే ఆ యొక్క చట్టంలో నుంచి తప్పించుకోవడానికి మనకు ఆస్కారం అనేది లేదు. ఎందుకు లేదు అని అంటే అది సుప్రీంకోర్టు పరిధిలోపల కూడా రాదు. మనము ఎవరైనా వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఈ ఆస్తి వక్ఫ్ బోర్డుకు సంబంధించింది అంటే మనం ఆ దాని ఆస్తి వదులుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళకంటూ వాళ్ళకు ఏర్పాటు చేసినటువంటి చట్టము న్యాయము దాంట్లో అందరూ ముస్లింల వాళ్ళే ఉంటారు కాబట్టి ఈ యొక్క ఆస్తిని మాది అని అన్నప్పుడు మనము వదిలి మనము వెళ్ళిపోవాలి. దాన్ని
వాళ్ళు ఆక్రమించుకోవడానికి రకరకాల మార్గాలు అనేటివి సృష్టించుకున్నారు. ఈ దృష్టిలో నుంచి ఇప్పుడు హిందూ సమాజం నేర్చుకొని ఈ యొక్క వక్ బోర్డును అమలు చేయొద్దు, ఈ వక్ బోర్డు అనేది తీసేయాలి అని చెప్పేసి జరిగినటువంటి విషయమే ఈ యొక్క వక్ బోర్డుకు సవరణ అనేది. వక్ఫ్ అనేది మతపరమైన ధార్మిక ప్రయోజనాల కోసం ట్రస్టు చేత నిర్వహించబడే విశ్వాసనీత ఆస్తి దానం అనే పదం యొక్క అర్థం. ఆస్తి అల్లా సేవలో నిర్దించబడింది కాబట్టి ఆస్తి మరియు దాని వినియోగం ఇస్లాం చట్టం ద్వారా నిర్వహించబడుతుంది. ఏదైనప్పటికీ వక్స్ చట్ట ప్రకారం ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అన్ని వక్స్ ఆస్తులను సర్వే చేపట్టాలి. సర్వే కోసం ఎవరు పన్ను చెల్లింపుదారులు, దానికి పన్ను ఏ మెజారిటీ ఎవరు చెల్లిస్తున్నారు అనేది, ఎందుకు చెల్లించాలి అనేది అని విషయము. తర్వాత వక్స్ చట్టంలో క్రూరమైన నిబంధన ఉంది. బోర్డు భూమిని ఎవరైనా కలిగి ఉన్నా ఆ బోర్డు వారు ఎవరి భూమిని అయినా సరే వ్యక్తికి ఎలాంటి సమాచారం లేకుండానైనా ఏదైనా ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు. అది తిరుచెందూరైలో జరిగింది. బాధిత వ్యక్తి వక్స్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించడమే ఏకైక మార్గం. చట్టంలోని సెక్షన్ 83 ప్రకారం వక్స్ ట్రిబ్యునల్ షిరియా చట్టం ద్వారా నిర్వహించబడుతుంది. విముక్తి కోసం ఇస్లామిక్ చట్టం ద్వారా నిర్వహించబడే ట్రిబ్యునల్ను ఆశ్రయించమని ముస్లిమేతరుడు ఎలా బలవంతం చేయవచ్చు? సెక్షన్ 85 మరింత దారుణంగా ఉంది. ఇలాంటి వివాదాలపై సివిల్ కోర్టుకు అధికారం లేదు. మరే ఇతర మైనార్టీ అంటే సిక్కులకు కానీ జైనులకు కానీ పార్సీలకు కానీ ఎలాంటి సంపూర్ణ అధికారాలు ఇవ్వబడదు అనేది గమనించాలి. వక్స్ చట్టం పరిమితుల శాసనానికి లోబడి ఉండదు. ఇది 1963లో పరిమితి చట్టానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఒకరోజు ఏదైనా వక్ బోర్డు ఏదైనా ఆస్తిపై దావా వేయవచ్చు. ఇది మన చివరి పాయింట్కి తీసుకొస్తుంది. ఎవరైనా ఆస్తిపై దావా వేయడానికి ఈ చట్టం వక్స్ బోర్డుకు పూర్ణ అధికారాలు అందిస్తుంది. అందుకే నేడు వక్ఫ్ ఆస్తులు దేశవ్యాప్తంగా సుమారు 600,000 ఎకరాలకు విస్తరించి ఉన్నాయని అంచనా వేయబడింది. మరియు 3వ అతి పెద్ద భూ యజమాని ఇది. దురదృష్టవశాత్తు మన సొంత చట్టాల ద్వారానే రక్షించబడిన దేశం యొక్క వనరులను రాష్ట్రంగా స్వాధీనం చేసుకోవడం తప్ప మరొకటి కాదు. ఇది పాత చట్టము, ఇది మొఘల్ యుగం చట్టం. ఉన్నంత వరకు మనం వలసవాద మనసత్వాన్ని విడలేము. ఈ యొక్క వక్ఫ్ చట్టము పాతది మొఘల్ సామ్రాజ్యం అంటే మొఘల్ యుగం చట్టం. అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా జరిగింది. ఇప్పుడు మనము ఈ యొక్క విషయాన్ని మనము తోసిపుచ్చలేమని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో 2013 లోపల మన్మోహన్ సింగ్ భారత వనరులపై మైనారిటీలకు ముస్లింలు మొదటి హక్కు ఉంటుంది అని చెప్పేసి చట్ట సభలలోనే చెప్పడం అనేది జరిగింది. ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ వనరులపైన మొదటి హక్కు ముస్లింలదే, దాని తర్వాతనే ఇతర మతస్థులది అని చెప్పడము జరిగింది. అది ఒక రాజ్యాంగం లోపల చాలా తప్పు అనేది జరిగింది అన్నమాట. ఈ ఐఎన్సి ఈ ప్రకటనను హృదయపూర్వకంగా స్వీకరించింది మరియు ఢిల్లీలోని 123 ప్రధాన ఆస్తులను వక్ఫ్ బోర్డుకు బదిలీ చేసింది. ఇది దేశ లౌకిక ప్రమాణాలకు విరుద్ధం. చట్టం ముందు భారతీయులందరూ సమానమేనని భారతీయులు విశ్వసిస్తారు. అయితే కొందరితో సమానంగా సమానమని తెలియని విషయం. వక్ఫ్ చట్టంలో నిబంధనల మేరకు నియోగం నుండి ఇది చాలా స్పష్టంగా ఉంది. వక్ఫ్ చట్టాన్ని వెంటనే సవరించాలి లేదా రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డులు వద్ద ఉన్న అన్ని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇటువంటి ప్రతి ఆస్తిని విచారించడానికి జాతీయ మరియు రాష్ట్ర స్థాయిల్లో ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలి. తద్వారా దానికి వారు నిజమైన వారసులకు తిరిగి ఇవ్వవచ్చు అనేది ఒక కథ అంశము. ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారంగా ఈ అక్రమాలను అరికట్టవచ్చు అని వక్స్ ఆస్తులను దుర్వినియోగపరిచేందుకు దేవాదాయ శాఖతో మాదిరిగా వక్స్ కమిషన్ను ఏర్పాటు చేయాలి అనేది కోరుకుంటున్నటువంటి విషయం. ఇప్పుడున్నటువంటి అంటే మన హిందువులకు ఏ విధంగా అయితే దేవాదాయ చట్టం ఉంటుందో అదే చట్ట ప్రకారంగా దేవాదాయము అనేది వక్ఫ్ బోర్డు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి తీసుకురావాలి. దేవాదాయం లాగానే వక్ఫ్ బోర్డును కూడా దేవాదాయ శాఖ లోపలికి కలపాలని చెప్పేసి కోరుతున్నారు అనమాట. ఇది ఇప్పుడున్నటువంటి వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి విషయము. ఏదైనా ఈ వక్ఫ్ బోర్డును పూర్తిగా నిర్మూలన చేసి ఆ యొక్క చట్టాన్ని మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా దేవాదాయ శాఖలో ఏ విధంగా ఉంటుందో దాన్ని కూడా దేవాదాయ శాఖ లోపలికి చేర్చాలని చెప్పేసి ఇప్పుడు మేము కోరుతున్నాం. ఈ యొక్క విషయమై
కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని ప్రజలు కూడా హిందూవాదులు కూడా వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని నినాదంతో ముందుకు సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క సమాచారము, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. ఈ విషయాన్ని ప్రతి ధార్మిక సంస్థలకు, హిందూ సమాజానికి తెలియజేయండి. ఇదే మా విన్నపం. జై హింద్, జై భారత్, వందే మాతరం.